Welcome to Manavidya Alladi Publications online classes. This is Dr. Alladi Anjaya. ఈ రోజు మనం ఈ వీడియోలో అత్యంత కీలకమైన ప్రిపరేషన్ మెలకువలను తెలుసుకోబోతున్నాము. సాధారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి గందరగోళం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ఎగ్జామ్ తీసుకోండి, మనం గ్రూప్ 1 నుంచి మొదలుకొంటే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, లేదా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఇతరతర ఎగ్జామ్స్ ఏవైనా అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ, ఏఈఈస్ కావచ్చు, ఇలా ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా సిలబస్ వెరీ వ్యాస్ట్గా ఉంటుంది. అంటే సిలబస్ ఎంత అంటే చెప్పలేనంత వ్యాస్ట్గా ఉంటుంది. మరి ఈ సిలబస్లో మళ్ళీ అనేక కాంపోనెంట్స్ ఉంటాయి. మరి అనేక ఇలా ఇదంతా కూడా ఇంత ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు జనరల్ స్టడీస్ అనేది వెరీ కామన్గా ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది దాన్ని మనం జీఎస్ పేపర్ అని పిలుస్తూ ఉంటాము. ఒక విధంగా ఇది ప్రతి ఎగ్జామ్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ రోగానికైనా పారాసెటమాల్ ఎలా కామన్గా పనిచేస్తుందో ప్రతి ఎగ్జామ్కి జీఎస్ అనేది వెరీ కామన్గా ఉపయోగపడుతుంది. అందుకే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులందరూ కూడా ఈ జీఎస్ పైన ఎప్పటి నుంచో గ్రిప్ పెంచుకుంటారు. ఫస్ట్ జీఎస్ పైన గ్రిప్ పెంచుకుంటారు. తర్వాత అకార్డింగ్ టు సిలబస్ ఆ విధానాన్ని బట్టి కొత్త కొత్త సబ్జెక్టులు ప్రిపేర్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ గ్రూప్ 4 అనేది ఎలా ఉంది అంటే ఇందులో జనరల్ స్టడీస్ ఉంది, అదేవిధంగా మరొక పార్ట్ లేదా సెక్షన్ ఉంది జీఎస్తో పాటుగా. అన్ని ఎగ్జామ్లో జీఎస్ అనేది కామన్, దాంతో పాటుగా అనుబంధంగా మరొకటి ఉంటుంది. జీఎస్తో పాటు ఇక్కడ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది ఉన్నది. ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది అదనంగా పొందుపరచబడింది. ఇప్పుడు అభ్యర్థులకు వచ్చిన సమస్య ఏంటి అంటే జీఎస్ అనేది టఫ్ అనిపించినప్పుడు తెలుగు ఇంగ్లీష్ అవడానికి సమయం సరిపోదు. ఒకవేళ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటే వారికి జీఎస్ చాలా ఈజీగా ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ అడిషనల్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అది ఇక్కడ అభ్యర్థులకు మరొక డౌట్, సార్ ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 వాళ్ళు ఉంటారు. ఎస్, మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్న మెజారిటీ ఈవెన్ గ్రూప్ 1లో కూడా గ్రూప్ 2 నుంచి రాసే అభ్యర్థులు ఎక్కువ ఉంటారు. సాధారణంగా ప్రతి అభ్యర్థి గ్రూప్ 2 రేంజ్లో ప్రిపేర్ అవుతారు. కొంతమంది మాత్రం గ్రూప్ 1 రేంజ్లో స్పెషల్గా ప్రిపేర్ అవుతుంటారు. ఆ అందరికీ కూడా జనరల్ స్టడీస్ పైన మంచి కమెండింగ్ గ్రిప్ అనేది ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాలుగా చదువుతున్న వారికి కమెండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఏంటి అంటే మేము కొత్తగా ప్రిపేర్ అవుతున్నాం సార్, ఇప్పుడే ఎంటర్ అయితే రీచ్ అవుతామా? డెఫినెట్గా రీచ్ అవుతారు. అంటే ఇక్కడ ఏం ప్రిపేర్ అయినా కూడా సిలబస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ సిలబస్కి అనుకూలంగా మనము ప్రిపేర్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను కొన్ని మీకు అంశాలు చెప్తాను, వాటిని ఆధారంగా తీసుకొని మనం ముందుకెళ్దాం. ఇక్కడ ఏంటి అంటే వెరీ సింపుల్ వే. ఫస్ట్ మనం ప్రిపరేషన్లో ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా ప్రిపరేషన్లో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రిపరేషన్లో ఫస్ట్ మనం ఒక మూడు మెథడ్ తీసుకుంటామండి. 3 మెథడ్స్ తీసుకుంటాము. మెథడ్ 1లో మనకు సిలబస్కి అనుగుణంగా షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటాము. వెరీ వెరీ షార్ట్ నోట్స్ అనేది ఇది ఫస్ట్ థింగ్ అండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ అంటే సిలబస్ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. దానికి షార్ట్ నోట్స్ అనేది అత్యంత కీలకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ మరి ఈ సిలబస్ అనేది మనకు ఏపీపీఎస్సి వారు ప్రకటిస్తారు కదా, దానికి అనుకూలంగా వెళ్ళాలి. ఇక్కడ ఎవరు చెప్తున్న వినోద్ ఎప్పుడు కూడా మనం అకార్డింగ్ టు సర్వీస్ కమిషన్ ప్రకారంగా వెళ్ళాలి. ఇప్పుడు సర్వీస్ కమిషన్ వాళ్ళు సుమారుగా ఒక 12 నుంచి 13 కాంపోనెంట్స్ ఇచ్చారు జనరల్ స్టడీస్కి. అంటే జీఎస్కి వచ్చేసరికి 12 నుంచి 13 కాంపోనెంట్స్ చదవాలి, అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా చదవాలి. మరి ఈ మొత్తంలో వెయిటేజ్ ఎక్కడెక్కువ ఉంది అంటే తెలుగు ఇంగ్లీష్కి 50 మార్కులు కేటాయించారు. తెలుగుకు 25, ఇంగ్లీష్ 25 స్క్రీనింగ్ టెస్ట్లో మనం చెప్పేది. జనరల్ స్టడీస్కి 100 మార్కులు కేటాయించారు. మొత్తం టోటల్గా 150 మార్క్స్ అనేది ఇక్కడ సిలబస్లో పొందుపరిచిన మార్క్స్ అండి. తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఫినిష్ చేయబడిన అభ్యర్థులకు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు జీఎస్ నుంచి అంటే పేపర్ వన్ అయిపోతుంది. జీఎస్ అనేది పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 అనేది మళ్ళీ 150 మార్క్స్. ఇక్కడ తెలుగు 75 మార్క్స్, ఇంగ్లీష్ 75 మార్క్స్. ఒకేసారి గట్టిగా ప్రిపేర్ కాండి, అదే స్క్రీనింగ్ ఉపయోగపడుతుంది, అదే మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. సార్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు? ఎస్, చాలామంది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అయినా ఎగ్జామ్ను అడిగే రేంజ్లోనే క్వశ్చన్ అడుగుతుంటాడు. ఎగ్జామ్కి అనుగుణంగా క్వశ్చన్ ఉంటుంది. గ్రూప్ 4 అంటే గ్రూప్ 4 రేంజ్లో క్వశ్చన్ ఉంటుంది.
గ్రూప్ టూ అంటే గ్రూప్ టూ రేంజ్లో క్వశ్చన్ ఉంటుంది, ఆ సిలబస్కి అనుగుణంగానే ఉంటుంది. ఇక్కడ సార్ ఎక్కువ మంది రాస్తున్నారు, పోటీ ఎక్కువ ఉంటుంది కదా, ఎస్ ఆఫ్ కోర్స్ ఉంటుంది, అయినా కూడా దేనికి తగిన విధానంలో దానికి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సిలబస్కి అనుగుణంగా నోట్స్ మనం తయారు చేసినప్పుడు ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనకు సర్వీస్ కమిషన్ పొందుపరచబడిన అంశాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాలు చూడండి ఇక్కడ ఎలా ఉంది, జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన సంఘటనలు, అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాలు, అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ ఈ టెక్నాలజీలో సమకాలీన కరెంట్ ఇష్యూస్, డైలీ ఇష్యూస్ అనేది మనం డిస్కస్ చేయాలి. అప్లికేషన్ పార్ట్ అంటే ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల్లో వస్తున్న మార్పులు, అప్లికేషన్స్ ఏమి అధ్యయనం చేయాలి మొత్తం అది ఇక్కడ అకార్డింగ్ టు సిలబస్ వెళ్ళాలి. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టి పెట్టుకుంటూ సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర భారతదేశానికి సంబంధించింది. అంటే ఎగ్జామినర్ ఏం అడిగాడో అదే మనం ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది, సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇలా రాజకీయ పరిపాలనా వ్యవస్థలు, ప్రభుత్వ విధానాలు మరియు రీఫార్మ్స్ అని అడిగాడు. అదేవిధంగా స్వతంత్రానంతరము భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి, ఇది మనం ఎగ్జాక్ట్గా ఈ స్వతంత్రానంతర భారతదేశ ఆర్థిక వ్యవస్థను బుక్ రిలీజ్ చేశామండి, ఎగ్జాక్ట్ బుక్ రిలీజ్ చేశాము అకార్డింగ్ టు సిలబస్. నేను లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించాను ఈ బుక్ చూడండి, లాస్ట్ వీడియోలో స్వతంత్ర అనంతరము భారతదేశ ఆర్థిక వ్యవస్థ. సరే ఇక్కడ ఏపీ ఆర్థిక వస్తుంది, ఎస్ ఏపీ ఆర్థిక సంబంధించిన బుక్ కూడా ఒకటి ఉంది, ఆ బుక్ ఏపీ 360 అనే పేరుతో. ఇవి రెండు నాకు సంబంధించినవి కాబట్టి నేను రెండు కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వతంత్ర అనంతరము ఒక బుక్, రెండవది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సంబంధించి 360 ఏపీ 360 పేరుతో మనం బుక్ రూపొందించడం జరిగింది. ఇవి సరిపోతాయి, ఈ బుక్లు సరిపోతాయండి, ఎందుకంటే అకార్డింగ్ టు సిలబస్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ చూస్తుంటే భారతదేశ భూగోళ శాస్త్రము, భౌతిక సాంస్కృతిక జనాభా ఆర్థిక సాంఘిక మరియు మౌలిక అంశాలు, అండ్ ఏపీ జియోగ్రఫీ అడిగారు. ఇలా మొత్తం ఇందులో పేర్కొనబడిన ఈ అన్ని అంశాలపైన మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ప్రతి ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్ విభజన అనేది తీసుకున్నారు. ఇలా ప్రతి సిలబస్ను తీసుకొని ఆ సిలబస్లోని ఒక్కో పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్కి సంబంధించిన వాటిని మనము జాగ్రత్తగా చదువుకుంటూ వెరీ షార్ట్ నోట్స్ రూపకల్పన చేసుకోవాలి. ఎలా అంటే సపోజ్కు మనం ఎకానమీ నుంచి చెప్తాను, ఎందుకంటే ఐ మీన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎకానమీ. ఇప్పుడు ఎకానమీలో ఒక పేజీ చదివారనుకోండి, ఈ పేజీలో ఉండే ప్రధానమైన అంశాలన్నీ కూడా ఒక చిన్న షార్ట్ నోట్బుక్ పెట్టుకొని ఈ వెరీ షార్ట్ నోట్బుక్లో మనం రూపకల్పన చేసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే సింపుల్గా 1/4 ఉండాలి. అంటే మనము 1/4 అంటే ఏంటి అంటే 100 పేజీల నోట్స్ అంటే బుక్ మన దగ్గర ఉంటే ఇది కేవలం 25 పేజెస్లోనే వచ్చి ఉండాలి. జస్ట్ 25 పేజెస్ అంటే టోటల్గా మన ఎకానమీ బుక్ అయితే టోటల్గా మీకు 250 పేజెస్ ఉందండి. 250 పేజెస్ అంటే ఎంత ఉంటుంది, 250 అంటే 25 ఒక 10-12 అనుకోండి, అంటే సుమారుగా ఒక 70 నుంచి 75 అనుకోండి, ఒక 75 పేజీలలోపు మీరు ఎకానమీని పొందుపరచుకోవాలి. చిన్న చిన్న షార్ట్ బుక్, పెద్ద లాంగ్ నోట్ కాదు, షార్ట్ బుక్లో ఇలా రూపొందించుకోవాలి. అలా రూపొందించుకున్నప్పుడు అభ్యర్థికి ఏమవుతుంది అంటే ఆ సబ్జెక్ట్ పైన కమైండింగ్ ఎక్కువ వస్తుంది, తొందరగా రివిజన్ చేసే అవకాశం ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మన షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే మనకు సబ్జెక్ట్ పైన ఫుల్ కమెంట్ వస్తుంది. అయితే ఇక్కడ షార్ట్ నోట్స్ రాసినప్పుడు టైం ఎక్కువగా కిల్ చేసుకోకూడదు. ఎలా అంటే ఒక టాపిక్ మనం చదివినప్పుడు ఆ టాపిక్లోని సారాంశాన్ని సమగ్రంగా 1, 2, 3 పదాల్లో రాసుకుంటే ఉత్తమము. లేదంటే కొన్ని అంశాలు, నెంబర్ ఆఫ్ అంశాలు ఉన్నప్పుడు వాటిని కంపారిజన్ చేసుకుంటూ చదివితే ఉత్తమము. సపోజ్ ప్రణాళికలు అనుకోండి, ప్రణాళికల కాలము ఉంది, ఇలా ఒక టేబులేషన్ లాగా ఒక టేబుల్ ఫార్మాట్ వేసేసుకొని ప్రణాళిక కాలము, సింపుల్గా వెరీ సింపుల్గా ఈ కాలంలో మొదటి ప్రణాళిక, రెండవ ప్రణాళిక, మూడవ ప్రణాళిక, నాలుగవ ప్రణాళిక, ఇలా ఈ ప్రణాళిక సంబంధించిన ప్రాధాన్యతలు ఏమున్నవి, ఈ ప్రణాళిక కాలానికి ప్రధానమైన అంశంతో పాటుగా దీని యొక్క మోడల్ ఎవరు రూపొందించారు, ఇలా ఇలాంటి అంశాలు మనం ఒక చోట ఒక చిన్న టేబుల్ ఫార్మేషన్లో రూపొందించడం సరిపోతుంది. లేదు నిరుద్యోగము పేదరికం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగం పేదరికంలో ఎలా చేద్దామంటే చూడండి, ఒకసారి చిన్నగా ఇక్కడ మనం నిరుద్యోగం పేదరికం ఉన్నప్పుడు నిరుద్యోగిత రకాలు ఉందనుకోండి, సపోజ్కి నిరుద్యోగిత రకాలు అందించాలంటే ఒక టేబుల్ ఫార్మేషన్ లాగా మనం ఇలా రూపకల్పన చేసుకుంటాం. ఇలా చేసేసుకొని ఇవన్నీ ఒకే చోట అనమాట, ఒకే చోట అన్నీ రాసేసుకుంటూ వెళ్తాం. అప్పుడు అన్నిటికి సంబంధించిన కంపారిజన్ మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి. సో దీనివల్ల చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఉత్తమమైన మార్గము.
ఇక్కడ కొద్దిగా నీకు టైం కిల్ అవుతుంది. బట్ ఏంటి అంటే రివిజన్ అప్పుడు నీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక వన్ డే ముందు అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా ప్రతి టాపిక్ని కూడా తీసుకోండి, తీసుకొని వెరీ షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఆ షార్ట్ నోట్స్ను అనే వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. రివిజన్ చేస్తున్నప్పుడు మనకు డౌట్స్ వస్తాయండి, డౌట్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒరిజినల్గా మనం చదివిన బుక్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటే సరిపోతుంది. అయితే మనం చేసే ప్రధానమైన తప్పు ఏంటి అంటే ఒక బుక్ ఫాలో అవుతామండి, ఒక బుక్ ఫాలో అయ్యే బుక్ పక్కన పడేశాక మళ్ళీ ఇంకో కొత్త బుక్ చదువుతాము. సపోజ్ ఎకానమీ అనుకోండి, ఎకానమీకి ఒకటి నా బుక్ చదువుతున్నారు, ఇంకా వేరే బుక్ చదువుతారు, ఇంకా వేరే బుక్ చదువుతారు. ఇలా అన్ని బుక్ చదువుతూ పోతూ ఉంటే చివరికి నీ మైండ్లో ఏమీ ఉండదు. ఇది ఒకటి ప్రధానమైన సమస్య, ఇదొకటి దీన్ని ఓవర్కమ్ కండి. రెండవది అంటే ఒక బుక్ గట్టిగా చదవండి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవకాశం ఉండి టైం ఉంటే వేరే బుక్ రివిజన్ లాగా వాడుకోండి. రివిజన్ లాగా వాడుకోవడం అనుకున్న మీనింగ్ ఏంటి అంటే ఆ బుక్ మీరు చదువుతూ అందులో ఉన్న కొత్త పాయింట్ ఏమైనా ఉంటే మీ షార్ట్ నోట్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా ప్రతి పేజీలో ప్రతి షార్ట్ నోట్స్లో కొద్ది భాగం మీరు ఖాళీగా ఉంచుకోండి. ఇక్కడ ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే కరెంట్ అఫైర్స్ రాసుకోవడానికి ఆ ప్లేస్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనీస మద్దతు ధరలు ఉన్నాయనుకోండి, వీటికి వాటికి సంబంధించిన రీసెంట్లీగా భారత ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది, ఆ విధానంలోని ముఖ్యమైన అంశాలు ఇక్కడ రాసుకోండి. జిఎస్టీకి సంబంధించి కొన్ని కొత్త విధానాలు ప్రభుత్వం తీసుకొచ్చింది, ఆ జిఎస్టీ టాపిక్లో ఈ చిన్న బాక్స్లో రాసేసుకోండి, సరిపోతుంది. దట్స్ ఇట్. ఇలా ప్రతి సబ్జెక్టును మీకు వీలైనంత ఈజీగా మీ కంఫర్టబిలిటీ ఆధారంగా ప్రిపేర్ చేసుకోండి. దట్స్ మోర్ దాన్ ఇనఫ్ అండ్ ఇంకా ఏం అవసరమో లేదు. ప్రతి సబ్జెక్ట్ ఇలాగే అంటే ప్రతి సబ్జెక్ట్ ఓకే అండి 50 నుంచి 60 పేజీల్లో క్లోజ్ చేసుకోండి. 50 నుంచి 60 పేజీలు ఇలా 50 నుంచి 60 పేజీలు అంటే సపోజ్ చూడండి ఒక 10 కాంపోనెంట్స్ అనుకోండి. కరెంట్ అఫైర్స్ అవి తీసేస్తే ఒక 10 కాంపోనెంట్స్ మనకు వస్తాయి. 10 కాంపోనెంట్స్ అంటే 10 x 60 అంటే 600 పేజీలు వెరీ షార్ట్గా నీకు మంచి నోట్స్ తయారైపోతుంది అన్నమాట. అప్పుడు ఆ 600 పేజీలు రివిజన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే ఒకటే బుక్ 600 పేజీలు ఉంటుంది. నేనేం చేశాను, అన్నీ కలిపి 600 పేజీలుగా తయారు చేసుకుని ప్రిపేర్ కమ్మని చెప్తాను. ఇదే రేపు నీకు గ్రూప్ 2కి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ రాయడంలో కూడా ఈ యొక్క సమాచారం నీకు చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని అభ్యర్థులు అందరూ ఎంచుకోండి, అది మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. అంతే, ఇంకా ఇక వేరే మెథడాలజీ అవసరం లేదు. దిస్ ఈజ్ బెస్ట్ మెథడాలజీ అని మీరు నమ్మి దాన్ని ఫాలో కండి, మీకు ఆటోమేటిక్గా జాబ్స్. ఎందుకంటే కొన్ని వేల మందికి టీచ్ చేసాం కదండి, వారందరికీ ఇదే విధానం ఇదే ఐడియాస్ని మేము ఇవ్వడం జరిగింది. అదే వేళ సక్సెస్ కావడం కూడా జరిగింది. మీరు అదే విధానం అనుసరించండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఒకసారికి మనం ఏం చేస్తాం, మొత్తం స్ట్రాటజీలో 3 అంశాలు అని చెప్పాను. ఒకటి ఏం చెప్పాను, షార్ట్ నోట్స్ అని చెప్పాను, సిలబస్కి అనుగుణంగా షార్ట్ నోట్స్ అని చెప్పాను. రెండవది వచ్చేసరికి ఏం చేద్దామంటే, రెండవ దాన్ని, ఈ రెండవ దాంట్లో అత్యంత కీలకమైన అంశం ఏమిటి అంటే మీరు చదివిన ప్రతి టాపిక్ ఇందాక చెప్పిన ఆ 600 పేజీలు లేదా ఎకానమీలో 50 నుంచి 60 పేజీలు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, కనీసం 3 సార్లు రివిజన్ చేయాలి. 3 సార్లు కనీసం రివిజన్ చేసినట్లయితే అభ్యర్థికి బెనిఫిట్ అవుతుంది. ఇది 7 సార్లు రివిజన్ చేస్తే మీరు బెస్ట్గా అసలు మీకు జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఒకటి, కొత్త కొత్త బుక్స్ చదవడం తగ్గించి ఉన్న సిలబస్ను ఉన్నదానే ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. ఆ రివిజన్ అయిన తర్వాత కొత్త బుక్స్ ఉంటే యాడ్ చేసుకోండి. కొత్త బుక్ మళ్ళీ చదవద్దు, కొత్తగా చదవద్దు, రివిజన్ లాగా చదవాలి. అంటే ఇక్కడ మాక్సిమం ఇప్పుడు నా బుక్ చదివారండి, చదివి వేరే బుక్ మీరు తీసుకునే ఉంటుంది, ఒక 10% కన్నా ఎక్కువ వేరియేషన్ ఉండదు. మీరు ఎవరి బుక్ చదివినా, ఒక బుక్ చదివి మరొక బుక్ ఏ బుక్ చదివినా కూడా ఒక 10% వేరియేషన్ ఉంటుంది. ఆ 10% ఏమైనా ఉంటే ఆ పాయింట్స్ కొద్దిగా యాడ్ చేసుకుని సరిపోతుంది. అది పాలిటీ కానీ, ఇకానమీ కానీ, సైన్స్ కా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేదా ఏదైనా ఏదైనా జియోగ్రఫీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఒక 10% మాత్రమే తేడా ఉంటుంది. దాన్ని సెకండ్ రివిజన్లో మీరు సార్ యాడ్ చేసుకుని ట్రై చేయండి. ఇలా రివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ రివిజన్ దెర్ ఈజ్ నో ఛాన్స్ టు గెట్ ఎనీ జాబ్. ఇది లేకపోతే జాబ్ అనేది రాదు, ఇది రాదు. షార్ట్ నోట్స్ లేకపోయినా జాబ్ రాదు. చాలామంది సార్ అంటే మొత్తం బుక్లు మొత్తం చదువుతారు, జాబ్ రాదండి. అందుకే చూడండి చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు మీతో పోటీ పడుతున్నారు. కారణం ఏంటి అంటే ఒకటే కారణము, వారి విధానము కీలకము, స్ట్రాటజీ కీలకము. అంటే ఏదైనా కూడా ఈ జీవితంలో సాధించాలనుకునే ఏదైనా స్ట్రాటజీకే వెళ్తేనే సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కారు. ఇగో ఇది సెకండ్ థింగ్ అనమాట, రివిజన్. మరి మూడవది ఏం చేయాలంటే, ఈ రివిజన్లోనే భాగంగా
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్న పత్రాలను ఆ యొక్క బిట్స్ను వాటి యొక్క బిట్స్ యొక్క విధానాన్ని క్వశ్చనీర్ విధానాన్ని మనం పసిగట్టాలి అదే ప్రీవియస్ బిట్స్ గత ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ను మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి క్వశ్చనీర్ ఎలా ఉంటుంది ఎలాంటి మార్పు వస్తుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి నేను లాస్ట్ రోజు చెప్పాను మీకు మన ఎకానమీ బుక్ సంబంధించి 1984 నుంచి మొదలుకొంటే 2020 వరకు జరిగిన అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఒకే దగ్గర పొందుపరిచి ప్రీవియస్ బిట్స్ అని రూపకల్పన చేశాను అందులో గ్రూప్ 2 ఉంది గ్రూప్ 1 ఉంది ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉంది ప్రతి ఎగ్జామ్ ఉందండి ఎస్ఐ కానిస్టేబుల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ప్రతి ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ తీసుకొచ్చి పొందుపరిచి ప్రీవియస్ బిట్స్ మీ ముందుంచాను అలాంటి బుక్లు మీరు రివిజన్ చేసుకోండి కన్సర్న్ సబ్జెక్టు ఎకానమీ చదువుతున్నప్పుడు ఎకానమీ రివిజన్లో భాగంగా ఎకానమీ ప్రీవియస్ బుక్ చేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఫైనల్గా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇక ఇది బిట్స్ ప్రాక్టీస్ అనేది నీ చేతిలో ఉంటుంది ఎన్నైనా బిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు కానీ అథెంటిసిటీ కలిగిన మంచి ప్రాక్టీస్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయండి ఇంకా మార్కెట్లో ప్రజెంట్ చాలా ప్రాక్టీస్ పేపర్స్ లభిస్తున్నాయి అది కాదు ఇప్పుడు చాలా వాటిలో చాలా ట్రిక్కీగా వెరీ టఫ్గా అసలు ఎగ్జామినేషన్కు సంబంధం లేని బిట్స్ అడుగుతున్నారు అలా కాదు ఎగ్జామ్ పరిధిలో ఉన్న బిట్స్ ఎగ్జామ్కి కన్సర్న్గా ఉండే బిట్స్ సిలబస్కి అనుకూలంగా ఉండే బిట్స్ అలా రూపకల్పన చేసిన బిట్స్ను ప్రాక్టీస్ చేయాలి చిందరవందరగా చిత్తచిత్తగా ఉన్న ప్రాక్టీస్ చేయడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువ నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి అందుకే ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ తయారు చేసిన క్వశ్చన్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయండి ఇక మిగతా వాటి జోలికి వెళ్ళొద్దు అలా వెళ్తే నీకు లాభం కంటే నష్టం ఎక్కువ ఎందుకంటే మీరు 100 క్వశ్చన్లు ఇప్పుడు సపోజ్ గ్రూప్ 4లో 100 క్వశ్చన్లు చేస్తే నీకు 40 వచ్చాయనుకో మెంటల్గా డిసప్పాయింట్ అవుతావండి అదే మేము దాల్చిన క్వశ్చన్ పేపర్ దానికి సపోజ్కి నీకు 100కి ఈజీగా 75 to 80 మార్క్స్ వస్తాయి ఎందుకంటే మేము అన్ని క్వశ్చన్ అన్ని తీసుకుంటాను నేను క్వశ్చన్స్ అన్నప్పుడు ఎలా తీసుకుంటాను యావరేజ్ తీసుకుంటాను ఈజీ తీసుకుంటాను టఫ్ తీసుకుంటాను 3 తీసుకుంటాను అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్నే మేము అనుసరిస్తున్నాం ఎందుకంటే 20 సంవత్సరాలు చూస్తున్నాం ఈ ఎగ్జామ్ పేపర్లన్నీ కూడా కాబట్టి మా వాటిపైన మాకు ఫుల్ కమాండింగ్ ఉంటుంది కాబట్టి ఏది ఈజీగా ఇవ్వాలి ఏది హార్డ్గా ఇవ్వాలి ఎక్కడ టెక్నికల్గా అడగాలన్నీ మాకు తెలుసు కాబట్టి అలాంటి బట్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ మన అల్లాడి పబ్లికేషన్స్ ద్వారా మనము రెగ్యులర్గా ఒక 10 బిట్స్ మీకు అందించడం జరుగుతుంది జనరల్ స్టడీస్కి సంబంధించింది ఒకరోజు ఎకానమీకి సంబంధించింది ఒకరోజు ఇలా ప్రతిరోజు అందిస్తున్నాం ప్రజెంట్ మన యాప్లో ఎగ్జామ్స్ పెడుతున్నాం ఫ్రీగానే అదేంటి మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఉంది ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో డైలీ 10 క్వశ్చన్స్ పెడుతున్నాం కదా వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి సుమారుకి ఇప్పటికొక 60 or 70 ఎగ్జామ్స్ పెట్టాం మనం అన్ని పీడిఎఫ్లనే ప్రజెంట్ వాటిని ఆ పీడిఎఫ్లు కాస్త ఏంటంటే మనం యాప్లో ఎగ్జామ్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము మీరు అలా చేస్తుంటే చూడండి 70 రోజులు ఏమవుతుంది 70 డేస్ × 10 క్వశ్చన్స్ 70 × 10 అంటే ఎన్ని క్వశ్చన్స్ అంటే 700 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది మన యాప్లో ఉంది మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ను సెర్చ్ చేయండి డౌన్లోడ్ చేసుకోండి అందులో మీరు ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ లాస్ట్గా ఈ ప్రాక్టీస్ బిట్స్ అయిపోయాక దిస్ ఇస్ ఫైనల్ అండి ఆ తర్వాత మనం ఎగ్జామ్కి వెళ్ళిపోతుంటాం ఆ ఎగ్జామ్లో ఈ ప్రాక్టీస్ బిట్స్ ఒక ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది ఇక్కడ మనం చాలా చేసి ప్రతి ఎగ్జామ్లో 75 80 ఇలా మార్క్స్ ఇస్తాం అనుకోండి కాంగ్రెస్ లెవెల్ చాలా పీక్స్లో ఉంటుంది మనకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగా నమ్మకం వస్తుంది అప్పుడు ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ పేపర్ని ఆన్సర్ చేయగలుగుతాము ఒకవేళ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఈజీగా కాకుండా టఫ్ క్వశ్చన్స్ వచ్చి కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా ఈ ప్రీవియస్ బిట్స్ ఈ ప్రాక్టీసెస్ చేసాం కదా వాటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ రివిజన్ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఇవన్నిటికీ కీలకమైందంటే మంచి నోట్స్ అనమాట మంచి వెరీ షార్ట్ నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇగో ఈ విధంగా నేను చెప్పిన విధానాన్ని అనుసరించుకోండి ఎట్ ఎ టైం ఫస్ట్ టైంకే మనం జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది కాకపోతే మనం సిలబస్కి అనుగుణంగా వెళ్ళాలి సిలబస్ పక్కన పెడదు సిలబస్లో పొందుపరిచిన అంశాలే సపోజ్కి ఏంది భారత జాతీయ ఉద్యమం అంటే భారత జాతీయ ఉద్యమే చదవండి ఆన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ వద్దు ఏదో అదే స్వతంత్రానంతర భారతదేశ ఆర్థిక అవసరం అదే చదవండి ఇంకా వేరే చదవద్దు అది కూడా గ్రూప్ 2 రేంజ్లో కాదు గ్రూప్ 4 రేంజ్లో చదవండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావం అడిగాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావము గ్రూప్ 4 రేంజ్లోనే చదవండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతుంది నేను గత వీడియోలో కూడా మీకు ఒక 20 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైము గ్రూప్ 4 ఎగ్జామ్లో వచ్చినవి ఎక్స్ప్లెయిన్ చేశాను
ఇంకా కూడా నేను వీడియో చేస్తున్నాను మీకు సుమారుగా ఒక నేను ఒక 10-20 వీడియోస్ అంటే 10-20 వీడియోస్ ఈ క్వశ్చన్ సంబంధించిన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి రెగ్యులర్గా ఫాలో చేసుకుండండి మీరందరూ కూడా మన అల్లాడి అంజయ్య ఎకానమీ అనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి దాన్ని మాక్సిమం షేర్ చేయండి ఎందుకంటే మీరు ఎంతమందికి ఎక్కువ రీచ్ అయితే నాకు అంత ఏంటి దాన్ని ఏమంటారు ఇంకా ఇవ్వాలి అనే ఒక తపన పెరుగుతుంది కాబట్టి మీరందరూ అల్లాడి అంజయ్య ఎకానమీ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను వాటికి సంబంధించిన రిప్లై ఇస్తాను మీకు ఏదైనా వెరీ టఫ్ అనిపించినప్పుడు సరే చాలా టఫ్గా ఉంది ఒక వీడియో చేయమన్నా అడగండి నేను డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో మీకు కరెంట్ ఎకానమీలో ఎలా అడుగుతారు గ్రూప్ 4 ఎండోమెంట్ ఆఫీసర్స్ లాంటి ఎగ్జామ్స్లో కరెంట్ ఎకానమీ ఎలా అడుగుతారనే మరొక వీడియో చేస్తాను అందులో లేటెస్ట్ కరెంట్ ఎకానమీలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసుకుంటూ వెళ్దాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే మన పబ్లికేషన్ అల్లాడి పబ్లికేషన్ ఆధ్వర్యంలో పేపర్ 2కి సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగుకి సంబంధించి ఇది స్క్రీనింగ్లో 25-50 మార్క్స్ సిలబస్తో కూడుకుని ఉంది మెయిన్స్లో 150 మార్క్స్తో కూడుకున్న సిలబస్ అండి ఈ యొక్క బుక్ను మనకు చాలా వెరీ ఎక్స్పర్ట్స్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్స్పర్ట్స్ అంటే వివిధ రంగాల్లో నిపుణులైన వ్యక్తులు శివశంకర్ సార్ అని వెంకటేశ్వర్లు అని ఈ సార్స్ రూపకల్పన చేశారు తెలుగు కంటెంట్ ఇంగ్లీష్లో సరికి శివప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా మహేష్ సార్ వీటిని రూపకల్పన చేయడం జరిగింది మహేష్ సార్ బేసికలీ ఇతను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి వీరందరూ కూడా ఈ నలుగురు అందరూ కూడా వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ దయర్ సబ్జెక్ట్స్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో టీచ్ చేస్తున్నవారు వారి ఎక్స్పీరియన్స్ అంతా జోడించి మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 4లో పేర్కొన్న సిలబస్కి అనుగుణంగా ఈ యొక్క బుక్ను పొందుకోవడం జరిగింది ఈ బుక్ ఏది కొన్నా నేరుగా మీరు మన పబ్లికేషన్కి డయల్ చేసి మన పబ్లికేషన్ పొందొచ్చు జస్ట్ 2 or 3 డేస్లో మీకు ఇంటికి చేరుతుంది ఒకవేళ మన ఏపీపీఎస్సీ గ్రూప్ 4 అనే కోర్సు ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే ఆ కోర్సులో భాగంగా ఈ బుక్ను మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది దీంతోపాటుగా యూనిట్ వైజ్గా చాప్టర్ వైజ్గా టెస్ట్లు కూడా ఫ్రీగా అందిస్తున్నాము అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎవరైనా ఆన్లైన్ కోర్సెస్ కొనుగోలు చేసినా అయితే వారికి మన యాప్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఈ బుక్ ఫ్రీగా వస్తుంది అదేవిధంగా యూనిట్ వైజ్ టెస్టీస్ కూడా మీకు ఫ్రీగా అందిస్తున్నాము కేవలం దానికి ప్రజెంట్ ఆఫర్లో మనము 750 రూపీస్కే అందించడం జరుగుతుంది ఇవన్నీ మీకు ఏది కావాలనుకున్నా కూడా మన పబ్లికేషన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఆ నెంబర్ సరికి 9014640879 ఇది అండి ఇది మన పబ్లికేషన్ యొక్క నెంబర్ ఇది అందరు నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మీకు ఏ సందేహాన్ని దానికి కాల్ చేయండి సంబంధించిన రిప్లై ఇవ్వడం జరుగుతుంది